సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు ఒక డౌట్ మీద అయితే మనం వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అది ఏంటంటే, చాలామందికి ఏంటంటే ఉమ్మనీరు లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ ఉమ్మనీరు లీకేజ్ అంటే మామూలుగా వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏమో ఉమ్మనీరే లీకేజ్ అవుతూ ఉంటుంది. సో పర్సనల్గా నాకు అయితే ఉమ్మనీరు లీక్ అయిన విషయం అయితే తెలియలేదండి. సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. సో ఉమ్మనీరు లీకేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది పర్టికులర్గా నేను చూశాను కాబట్టి నాకు తెలుసు దీని గురించి. సో దీని వేరే ఇంకొక అమ్మాయి మా పక్కనే ఉండేదన్నమాట. సో టూ రీసెంట్గా అయింది ఇష్యూ అనేది, అందుకే ఈ వీడియో షేర్ చేద్దామనేసి మీ ముందుకైతే వచ్చాను. అండ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి దీని గురించి, ఉమ్మనీరు లీకేజ్ గురించి. సో తనకేంటంటే ఉమ్మనీరు లీకేజ్ అంటే వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. యూరిన్ అనుకుంటుంది ఆ అమ్మాయి, యూరిన్ అనుకొని ఆ వాటర్ ఇంకా ఓవర్ఫ్లో అయిపోయి ట్యాప్ ఓపెన్ చేస్తే ఎలాగైతే వాటర్ వస్తాయో అలా వస్తున్నాయన్నమాట. సో నేను చెప్పాను అది ఉమ్మనీరే అమ్మ, వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పాను. ఎందుకంటే మనకేంటంటే ఆ అమ్మాయికి యూరిన్ పోసిన సిమ్టమ్ అనేది కూడా రావట్లేదు. అంటే మనకి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఒక సంకేతం అనేది వస్తూ ఉంటుంది కదా, ఓకే నాకు ఇప్పుడు పాస్ వస్తుంది వెళ్ళాలి అన్న సిమ్టమ్ తెలుస్తుంది. కానీ ఈ ఉమ్మనీరుకి ఏంటంటే అలాంటి సిమ్టమ్ ఏమీ తెలియదు. సో నాకు ఎలా అయిందంటే, మామూలుగా కన్నగడ డెలివరీ టైంకి ఇంకా ఏ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోవట్లేరు. అండ్ డెలివరీకి కూడా ఇంకా టైం ఇస్తున్నారు. వాడికేమో ఆ డేట్ ఇంకా రాలేదు, ఇంకా 10 డేస్ డేట్లో ఉన్నప్పుడే బాగా మూమెంట్స్ అనేవి కొంచెం తగ్గించేయడం అలాంటివి చేశాడనమాట. వాళ్ళు మామూలుగా చెక్ చేస్తే మూమెంట్స్ తెలుస్తున్నాయి, ఇంకా 2 రోజులు బెడ్ మీదనే ఉంచితే వాళ్ళకి అమౌంట్ వస్తుంది కదా అన్నట్టుగా వాళ్ళైతే ఆపుతున్నారనమాట ఆపరేషన్ అనేది. అదేమో పెద్ద హాస్పిటల్ అపోలో. సో దాంట్లో ఇంకా ఇబ్బంది అవుతుంది ఏమంటే డబ్బుల గురించి చూడట్లేము, కానీ ఇంకా కడుపులో బేబీకి ఏమన్నా అవుతుందేమో అని మేము ఆలోచిస్తున్నాము, డేట్ దాటిపోవడం లేదా ఇలా మూమెంట్స్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుందని. సో ఆ టైంలో నాకు తెలిసిన సిమ్టమ్ ఏంటంటే, డెలివరీ చేయడానికి రీజన్ ఏంటంటే నేను పడుకొని ఉన్నాను, కింద బెడ్ మొత్తం కూడా తడిసింది. అసలు వాటర్ లీక్ అయిన సిమ్టమే తెలియలేదు. అండ్ తడిగా కూడా అనిపించట్లేదు. మన స్కిన్కి వాటర్ ఏమైనా పడితే అరే చల్లగా ఉంది కదా అని పక్కకు జరుగుతాం కదా, నాకు ఆ సిమ్టమ్ కూడా తెలియలేదు. అంటే చల్లగా లేవు అవి, మామూలుగా వాటర్ అసలు బెడ్ మొత్తం తడిస్తే మనకి ఆ తడి అనేది తగులుతుంది కదా, అలా అయితే నాకేం తగలలేదు. అండ్ అవి పోతున్న సిమ్టమ్ కూడా నాకు అనిపించలేదు. అసలు వాటర్ ఎక్కడి అన్నట్టుగా అంటే డాక్టర్ వచ్చి చూసిందాక కూడా నాకు ఉమ్మనీరు లీక్ అయిందని అర్థం అవ్వలేదు. సో ఇలా ఉంటుంది ఉమ్మనీరు లీకేజ్ అనేది. సో మా పక్కన అమ్మాయికి ఏంటంటే మొత్తం ఓవర్ఫ్లో అవుతుంది, క్లాత్ తడి క్లాత్ అంటే వాటర్ వస్తున్నాయి ఏంటి అమ్మాయికి యూరిన్. నాకు నిన్న మొత్తం కూడా జర్నీ చేశాను కదా, జర్నీ చేసినప్పుడు ఇలానే ఉంటుంది. అంటే మొన్న ఫెస్టివల్కి వెళ్ళి వచ్చారనమాట ఆంధ్ర నుంచి ఇక్కడికి. సో అలా జర్నీ చేసినప్పుడు అక్కడ యూరిన్ అనేది వెళ్ళక ఆపుకొని బస్సులలో వచ్చేసరికి ఇబ్బంది అయిపోయింది. నెక్స్ట్ డే నాకు ఇందుకే ఓవర్ఫ్లో అవుతుంది, యూరిన్ అనేది ఎక్కువగా వస్తుందని ఒక క్లాత్ లేదా ప్యాడ్ ఇలాంటివి పెట్టుకుంటుంది, కానీ హాస్పిటల్కి వెళ్ళట్లేదు. అదేంటిది యూరిన్ కాదమ్మాయి, అది మామూలుగా ఉమ్మనీరు అని నేను చెప్పాను. సో ఆ టైంలో కూడా అమ్మాయి ఒక రోజు మొత్తము ఉండి తర్వాత నైట్ టైం వెళ్ళింది. అప్పుడు చాలా సీరియస్ అయిపోయింది. సీరియస్ అయ్యి అంటే ఆమెకి 7 మంత్సే అనమాట. సో 7 మంత్స్లో నాకు ఎలా డెలివరీ అవుతుంది అన్న ఫీలింగ్తోనే ఆ అమ్మాయి ఉంది. కానీ ఆ రోజు నైట్ వరకు డెలివరీ అయిపోయింది, నార్మల్ డెలివరీ అయింది. 7 మంత్స్ కంప్లీట్ అయ్యి ఒక్క రోజులో 8 మంత్స్ పడుతుంది అనగా ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ అనేది అయిందనమాట. సో ఇలా ఉంటుంది. అందుకే మీరు ఖచ్చితంగా ఉమ్మనీరు లీకేజా లేదా యూరినా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొంతమందికి ఏంటంటే యూరిన్ అనేది ఎక్కువ వస్తుంటే కూడా భయం అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు యూరిన్ సిమ్టమ్ వచ్చి వాటర్ అనేది లీకేజ్ అయితే, అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళకముందే ఒక్కొక్కసారి తడుస్తూ ఉంటుంది కదా, అంటే తొందరగా కాకపోతే మనకి యూరిన్ వస్తుందన్న సిమ్టమ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో బేబీ బరువుకి యూరిన్ మాటిమాటికి రావడం కామన్. సో యూరిన్ వచ్చిన సిమ్టమ్ అనేది వచ్చి వాటర్ అయితే ఎప్పుడైతే యూరిన్కి వెళ్తామో మనము, అది ఉమ్మనీరు కాదు యూరిన్. అండ్ ఉమ్మనీరు అనేది మనకి ఎలాంటి స్పర్శ తెలియదు, ఎలాంటి కలరు అంటే మామూలు యూరిన్ కలర్లా కాకుండా మామూలుగా వైట్గా ఉంటుంది అనమాట. అంటే ఎలాంటి అసలు కలర్ అంటూ ఉండదండి, అంటే వాటర్ లాగే ఉంటుంది. ఇంకా సేమ్ యూరిన్లో అయితే కొంచెం ఎల్లోగా, కొంచెం మన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంచెం డార్క్ ముదురు కలర్లో అలా వస్తూ ఉంటుంది కదా. సో ఈ ఉమ్మనీరు అనేది కలర్ ఉండదు, నీటి లాగానే ఉంటుంది. సేమ్ స్మెల్ కూడా ఉండదు. కొంతమంది నీచు వాసన వస్తుంది అంటారు, కానీ అస్సలు రాదు. నీచు వాసన అన్న మాటే రాదు. అండ్ జిగురుగా వస్తుంది అంటారు, జిగురుగా కూడా రాదు. సో వాటర్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటుంది అది ఉమ్మనీరు. మీకు ట్యాప్ విప్పితే ఎలా అయితే ఓవర్ఫ్లో అవుతుందో, అంటే కంటిన్యూగా ఆగకుండా నీరు అనేది వచ్చేస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు లైట్గా లీక్ అవుతూ ఉంటే మాత్రం అది యూరినే. మీకు యూరిన్కి వెళ్ళొచ్చిన తర్వాత లేదా యూరిన్కి వెళ్ళడానికి ముందు కొన్ని వాటర్ రావడం అనేది కామన్ అన్నమాట. అందుకే ప్రెగ్నెన్సీలో కూడా కొంతమంది ప్యాడ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు ఈ వాటర్ గురించే. సో అది మామూలు యూరిన్ అన్నమాట. కానీ ఉమ్మనీరు అనేది ఎప్పుడు కూడా కొంచెం కొంచెం వచ్చి ఆగిపోవడం లాంటిది జరగదు. సో కంటిన్యూగా ఒక ఫ్లో అనేది వచ్చేస్తూనే ఉంటుంది. ఈవెన్ డ్రాప్ లాగా పడితే కూడా ఆ డ్రాప్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అండ్ వాటర్ ఓవర్ఫ్లో ఎక్కువగా వాటర్ వస్తే కూడా ఆ ఎక్కువ వాటర్ క్వాంటిటీ అనేది తగ్గకుండా అలానే పడిపోతూనే ఉంటుంది అన్నమాట. కంటిన్యూగా 10 మినిట్స్ పడి కూడా ఆగిపోవచ్చు. సో కంప్లీట్గా ఉమ్మనీరు అంతా కూడా కడుపులో లేకుండా వెళ్ళిపోవచ్చు. సో వెంటనే అలర్ట్గా ఉండాలి మీరు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా మంచిది. సో వెంటనే డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా నార్మల్ డెలివరీ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఉమ్మనీరు లీకేజ్ అయితే మాత్రం, నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే మా పక్కింటి అమ్మాయి, ఆ అమ్మాయికి ఇంకొక 1 అవర్ లేట్ అయి ఉంటే మాత్రం మా తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ప్రాబ్లం అయ్యేది. బంగారం లెక్క బాబు పుట్టాడు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక కొద్ది రోజులు అయితే హాస్పిటల్లోనే ఉంచాలన్నమాట. బేబీ వెయిట్ తక్కువ ఉన్నాడు కాబట్టి కొంచెం వెయిట్ పెరిగిన దాకా ఉంచుతారు. దాని తర్వాత ఒక 1 ఇయర్ పాటు కొంచెం బాగా చూసుకుంటే తర్వాత ఇంకా పర్వాలేదు. సో 7 మంత్స్ బేబీ కాబట్టి వెయిట్ తక్కువ ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త ఎక్కువ అనేది తీసుకోవాలి. అదే ఉమ్మనీరు లీక్ అవ్వకుండా ఈ టైంలో జర్నీ అనేది చేయకుండా ఉంటే ఇంకా కడుపులోనే ఉండేవాడు, ఇంకా 2 మంత్స్ తర్వాత డెలివరీ అయ్యేది. సో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. ఒక 1 ఇయర్ దాకా కూడా మళ్ళీ బేబీ దక్కుతుందా దక్కదా అన్న ప్రాబ్లంతోనే మనం ఉండాలి కాబట్టి నేను ఈ వీడియో అనేది ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తనే చెప్పిందన్నమాట ఇలాంటి వీడియోస్ చేయందక్క, నాలాంటి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, వాళ్ళకైనా క్లియర్గా తెలుస్తుంది, నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు, నువ్వు చెప్పినా నేను వినలేదు అని చెప్పిందనమాట. సో దాని గురించే ఈరోజు వీడియో అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ మీరు ఉమ్మనీరు లీకేజ్ గురించి జాగ్రత్తగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకైతే బేబీ గ్రోత్ గురించి ఇంకా వీడియోస్ చేయమంటున్నారు. సో ట్రై చేద్దాం రేపు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.